అయితే ఆ కావ్యాన్ని అక్కడే వదిలేసి వస్తున్నావా? లేదు, తీసుకొస్తున్నాను. అందుకు వేరే కారణం ఉందిలే, వచ్చాక చెప్తాను. రాజ్, స్వప్న వయసులో ఉందేంటి? మీతో మాట్లాడాలి. హలో రాజ్, 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 ఈ తింగర మొహంది ఏం చెప్తుందో? నేను మోసం చేశానని చెప్తుందా ఏంటి? డోర్ బయట నిలబడు, వెళ్ళు. ఏంటి? మీకు చాలా అన్యాయం జరిగింది రాజ్. అది నువ్వు నాకు చెప్తున్నావా? నేను కేవలం వెళ్ళిపోయాను అంతే. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కావ్య బెనిఫిట్ పొందింది. అది నేను మీ చెల్లి తేల్చుకుంటాం. మధ్యలోని అనాలిసిస్ నాకు అవసరం లేదు. మీకు నా మీద కోపం రావడంలో అర్థం ఉంది. యాక్చువల్గా నేను వెళ్ళిపోతే మీ పెళ్ళి ఆగిపోతుందనుకున్నాను. మీ అందానికి సరితూగని మా కావ్యని చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. నీ నెత్తిన దరిద్రం కూర్చున్నట్టే నా నెత్తిన శని కూర్చుంది. దానికి ఎవరేం చేస్తారు? ఇంతకీ నువ్వు చెప్పొచ్చేదేంటి? మా కావ్య వల్ల మీరింత మోసానికి గురైనందుకు బాధగా ఉంది. నీ బాధ నాకు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. నిజంగా మీ చెల్లి నన్ను మోసం చేసిందంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది. కానీ నువ్వే తప్పు చేశావని బయటపడితే, దుగ్గిరాల వారింటి వారసుని మోసం చేసినందుకు బ్రతికినంతకాలం ఎందుకు బ్రతుకున్నానా అనిపించేలా చేస్తాను. అప్పటి వరకు నీ చెల్లి గురించి చెడుగా చెప్పే అర్హత నీకు లేదు. అమ్మా, ఏంటమ్మా ఇవన్నీ? టిఫిన్లమ్మా. ఇడ్లీ, వడ, పూరి, దోసే, గారే, ఊతప్పం. అమ్మా ఆపమ్మా, మీనాక్షి పెద్దమ్మలాగా లిస్ట్ అంతా చెప్పకు. మేము ఉండడం లేదమ్మా, ఆయన వెళ్దాం అంటున్నారు. వెళ్తారు కల్లే, టిఫిన్లు చేసి వెళ్ళొచ్చుగా. అమ్మా, ఇంట్లో అక్క వచ్చింది, మళ్ళీ అది కనిపిస్తే ఆయన ఇంకా రెచ్చిపోతారు. దానికన్నా వెళ్ళిపోవడమే మంచిది. మీ అక్కని కుక్కలాగా ఒక మూల పడుండమంటాం లేవే. ఆ ముదరిష్టపు దానికోసం మీరు వెళ్ళిపోవడం ఏంటి? ఉండు, నేను అల్లుడు గారితో మాట్లాడొస్తాను. అమ్మా అమ్మా, ఆగమ్మా. అమ్మా, అసలు నీకు బుద్ధుందా? రాజు వాళ్ళు అక్కడున్నారని చెప్పినా సరే మీ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అంటే స్వప్నక్కని ట్రాప్ చేసింది ఇతనా? పైగా రాజు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడావు? పెళ్లి నుంచి లేచిపోయింది నాతోని మాత్రం చెప్పకు. నువ్వు నేను రోడ్డును పడాలి, అర్థమైందా? బాబా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ సుందరంగి మోహానికి ఈగో కూడా ఒకటి. ఇప్పుడు నేను ఏం చెప్పినా రాజు నమ్మే స్థితిలో లేరు. సాక్ష్యాలతో నిరూపిస్తే తప్ప నమ్మరు. ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. బాబు, ఈ ఒక్క పూట ఉండండి. ఉంటావా? వస్తాను. వెళ్దామా బాబు? మీరు పెళ్లి చేసుకుని మొదటిసారి మా ఇంటికి వచ్చారు,
మీ ఇద్దరికి కొత్త బట్టలు పెట్టి పంపించాలి. మీ పెద్ద కూతురు ఘనకార్యం చేసి తిరిగి వచ్చింది కదా, తను బాగా రిచ్ కదా, ఆవిడ లెవెల్కి తగ్గ బట్టలు పెట్టండి, మాకేం అక్కర్లేదు. బాబు, మీరు తింటారని పొద్దున్నే లేచి టిఫిన్లన్నీ తయారు చేశాం బాబు. మీరు తినకుండా వెళ్తే అందరం బాధపడతాం కదయ్యా. మీరేం బాధపడకండి, నాకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు.